Hey guys, hello, welcome back to my channel, Prags Magic. Okay, mari mee diet enta varaku vachindi natho results matram share cheskovadam marchipokandi endukante chaala mandi natho results share cheskuntunnaru mails lo chaala baaga weight tagutunnaru kontha mandi aithe 2 days 3 days chesi kuda 2 kgs varaku weight tagutunnaru amazing results istundi but ఓపిక్ గా చేయండి కన్సిస్టెంట్ గా చేయండి వీడియోలో ఎలా చూపించానో డైట్ ప్లాన్ అలా మాత్రమే చేయండి మీరు సొంతంగా సబ్స్టిట్యూట్స్ లాంటివి పెట్టుకొని ఆ తర్వాత తగ్గలేదు అని మాత్రం డైట్ని క్లెయిమ్ చేయకండి సో ఎలా ఇచ్చాను అలానే చేయండి అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు నేనైతే ఓవరాల్గా 4 kgs వరకు వెయిట్ తగ్గాను అనమాట ఈ డైట్ చేస్తూ అండ్ ఇప్పటి నుంచి మన వీడియో 3 డేస్కి ఒకటి వస్తుందండి సో ఎవ్రీ 3 డేస్కి ఒక ప్లాన్ వస్తుంది డైట్ ప్లాన్ వస్తుంది ఇలా చేస్తూ మనము 1 మంత్లో అంటే ఒక 1 మంత్లో ఎంత వెయిట్ తగ్గుతామో చూద్దాము 8 to 10 kgs అయితే పక్కా తగ్గుతాం ఇంకాస్త ఎక్కువగానే తగ్గుతాం ఫ్రాంక్లీ చెప్పాలంటే బట్ నేను చెప్పను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 8 to 10 kgs వరకు అయితే వెయిట్ తగ్గుతారు హెల్తీ వేలో తగ్గుతారు మీరు నేను ఇచ్చిన డైట్ ప్లాన్స్లో మీకు ఏమైనా ఫుడ్ సరిపోవడం లేదు అంటే కొంచెం క్వాంటిటీ అనేది పెంచండి అంతేగాని పర్టికులర్గా నేను ఎంత తిన్నానో అంతే తినాలని ఏం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం అలవాటు అయిపోయింది డైట్స్ చేయడం నాకు అలవాటు కాబట్టి నా బాడీకి కొంచెం అలవాటు అయ్యింది బట్ చాలామంది స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళు కానీ కొంతమంది ఎక్కువ ఫుడ్ తిని ఉంటారు తింటుంటారు వాళ్ళు సడన్గా ఎగ్దమ్న ఒకసారే ఫుడ్ తగ్గించడం అంటే కూడా అది అంత మంచిది కాదనమాట కొంచెం కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ రండి మళ్ళీ నేను వచ్చే ఈ మీల్ ప్లాన్స్ వచ్చేసి 1000 calories మీల్ ప్లాన్ అనమాట 1000 to 1200 వరకు ఉంటుంది ఈ మీల్ ప్లాన్ సో దానివల్ల మనం వెయిట్ అనేది కాస్త ఎక్కువగా తగ్గుతాము మళ్ళీ చెప్తున్నాను మీకు కాస్త వీక్నెస్ అనిపించినా గిడినెస్ అలా అనిపించినా ఫ్రస్ట్రేషన్ వచ్చినా డిప్రెషన్ లాంటివి అలా అనిపిస్తే మాత్రం ఆపేసేయండి మీకు ఈ డైట్ ప్లాన్ సెట్ కాదని అర్థం చేసుకోండి మీరు మెల్లమెల్లిగా స్లోగా మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ చేస్తూ వెయిట్ తగ్గించుకుంటూ రండి ఇది వచ్చేసి మనము త్వరగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ డైట్ ప్లాన్స్ అనమాట మీకు నాకేం పర్లేదు ఒక 5 kgsే తగ్గేది ఉంది ఒకవేళ మీరు ఉండాల్సిన దానికంటే ఒక 5 kgs అలా ఎక్కువ ఉన్నారనుకోండి మీకు ఎలాంటి డైట్ ప్లాన్స్ అవసరమే లేదు చేతనైతే మన ఛానల్లో 1500 calorie మీల్ ప్లాన్స్ 2000 calorie మీల్ ప్లాన్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ అని అలాంటివి చేసుకుంటూ పోండి హ్యాపీగా 1 మంత్లో మీరు ఆ 5 kgs వరకు తగ్గిపోతారు మీరు ఇలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్స్ అవసరం ఉండదండి మీకు మీకు ఒకవేళ మెడికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఎలాంటి డైట్ ప్లాన్కి వెళ్ళకండి బీపీ షుగర్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎలాంటి డైట్ ప్లాన్స్ జోలికి వెళ్ళకండి మీ డాక్టర్ చెప్పింది మాత్రమే వినండి ప్లీజ్ మీరు ఎవరు డైట్ ప్లాన్ పెట్టేశారో ఇలా థైరాయిడ్ డైట్ ప్లాన్ పీసీఓడి డైట్ ప్లాన్ అంటే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి తెలుసుకోండి ఒకవేళ వాళ్ళు ఏదో వాళ్ళకి తగ్గింది అని మీకు పెట్టడం అంటే అది మీ మైట్ బి మీ బాడీకి పడకపోవచ్చు కదా వాళ్ళకి ఏదో పడింది వాళ్ళు పెడతారు ఛానల్లో వ్యూస్ వస్తుంది అని బట్ మీకు పడకపోవచ్చు అది సో మీ డాక్టర్కి ఫస్ట్ మీ బాడీ మీరు తెలుసుకోండి ఆ తర్వాత మీ రెగ్యులర్గా మీ జనరల్ ఫిజిషియన్ ఎవరు ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది మీ బాడీ తీరు సో వాళ్ళని అడగండి వాళ్ళ అడ్వైస్ చేసిన డైట్ లాంటివి ఫాలో అయితేనే మంచిదని నేను చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం నేను మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు బట్ మీ బాడీ హెల్త్ని కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండండి ఏదంటే అది డైట్ ప్లాన్ పెడితే ఇమీడియట్గా ఫాలో అయ్యి బాడీని మాత్రం మీరు అలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ సో ఏదైనా ఒక డైట్ ప్లాన్ పెడితే ఒక 2 డేస్ ట్రై చేయండి మీకు ఒకవేళ మంచి అనిపిస్తే మాత్రమే కంటిన్యూ చేయండి అంతేగాని వెయిట్ తగ్గుతున్నాం కదా అని బాడీని మీరు మాత్రం ఇబ్బంది పెట్టి మీరు ఎంత వెయిట్ తగ్గినా కూడా అది వేస్ట్ ఆ తర్వాత మళ్ళీ వెయిట్ తినేసరికి వెయిట్ గెయిన్ అయిపోతాము ఎన్రోల్ చేసిన వెయిట్ ఐ మీన్ వెయిట్ లాస్ ఈ డైట్స్ అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంకెక్కువ డిప్రెషన్ అయిపోతారు మీరు ఇంకెక్కువ ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ తినడం లాంటివి చేసేసి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది కథ అన్ని రోజులు చేసిన డైట్ కూడా అంతా వేస్టే కదా సో అలాంటివి మాత్రం పెట్టుకోకండి మీ బాడీ మీ మైండ్ డిటర్మిన్గా ఉండి ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి అంటే మాత్రము స్టార్ట్ చేసేసేయండి మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వెళ్తాం ఒకేసారి చిట్కలో ఏమంటారు ఓవర్ నైట్లో తగ్గడము లేదంటే 7 డేస్లో బెల్లి ఫ్లా పెడతారు కదా టైటిల్స్ బెల్లి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది 7 డేస్లో మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది 2 డేస్లో ఓవర్ నైట్లో వెయిట్ తగ్గిపోతుంది అలాంటి వీడియోస్ అలాంటి టైటిల్స్ నేను ఎప్పుడు పెట్టాను ఆఫ్ కోర్స్ పెడితే వ్యూస్ నాకు వస్తుంది నాకు కూడా తెలుసు ఓవర్ నైట్ వెయిట్ లాస్ అని పెట్టవచ్చు నా దగ్గర నేను పెట్టిన ఇన్స్టంట్ వెయిట్ లాస్ డ్రింక్స్ కానీ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ చాలామందికి వర్క్ చేసింది మళ్ళీ నేను కూడా అలాంటి టైటిల్స్ పెట్టేయచ్చు ఓవర్ నైట్ మీరు సన్నా పడిపోవచ్చు అలా మిస్లీడ్ ఎప్పుడు చేయను మన ఛానల్లోని డైట్ ప్లాన్ స్లోగానే వెయిట్ తగ్గిస్తుంది స్లోగా అంటే మరి స్లోగా ఏం కాదండి మీరు 1 మంత్లో 8 to 10 kgs అంటే అది కూడా చాలా గ్రేటే కదా అసలు 1 డేలో 1 kg తగ్గించే డైట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి చాలా మన ఛానల్లో బట్ కాకపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను అట్లాంటివి
వెళ్ళకపోవడమే మంచిది. మరి మనకేమైనా అర్జెన్సీ ఉంటే మాత్రమే ఫాలో అవ్వండి, అది మీ బాడీకి సెట్ అయితే మాత్రమే. సో ఇలా చేసుకుంటూ మీరు ఈ డైట్ ప్లాన్ చేసుకుంటూ పోయారంటే మీరు కూడా హ్యాపీగా 1 మంత్లో మంచిగా వెయిట్ తగ్గుతారు. అండ్ మెయిన్లీ ఏంటి అంటే ఇదంతా మన టోటల్ ఓవరాల్ బాడీని తగ్గించే డైట్ ప్లాన్స్ అన్నమాట. ఫస్ట్లీ ఫ్యాట్ లాస్ తగ్గిస్తుంది, ఫ్యాట్ కొవ్వును కరిగిస్తుంది, వాటర్ వెయిట్ కాదు, ఫ్యాట్ వెయిట్ తగ్గుతారు. ఆ తర్వాత ఓవరాల్ మీకు ఎక్కడైతే హైలైటెడ్ ఏరియాస్, కొంతమందికి చేతుల్లాగా ఉంటాయి, కొంతమందికి హిప్స్, కొంతమందికి టైస్, అలా అనమాట. ఒకవేళ బెల్లీ ఫ్యాట్ ఉంటే ఇవన్నీ తగ్గుతుంది, ఓవరాల్గా బాడీ తగ్గుతుంది, ఈవెన్ ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. మీరు కూడా క్లియర్గా చూడండి నా ఫేస్ని, నేను ఈ మధ్య లావ్ అయ్యాను కదా, నేను నా బాడీ మొత్తం మీకు కనిపిస్తుంది, లావుగానే ఉన్నాను నేను. ఇవంతా ఈ వెయిట్ లాస్ ప్లాన్ అయిపోయేసరికి మీరే చేంజ్ చూస్తారు నా ఫేస్లో, నా బాడీలో. మీరే చెప్తారు, అక్క మీరు చాలా సన్నబడ్డారు, ఎందుకంటే నేను డిటర్మిన్గా ఉన్నాను, ఖచ్చితంగా ఈ వెయిట్ లాస్ ప్లాన్ నేను 30 డేస్ కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఎక్కువ చెప్తే ఇక ల్యాగ్ అయిపోతుంది, బట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కంపల్సరీ వాటర్ మాత్రం 3-4 లీటర్స్ తాగండి. డైట్ ప్లాన్ ఎలా ఇచ్చాను అలా చేయండి. మీకు సరిపోకపోతే కొంచెం డోస్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకే ఇది. ఓకే, మరి నేనైతే టోటల్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. నా టైమింగ్ వచ్చేసి 10 to 6, అంటే మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తాను, 6కి ఎండ్ చేస్తాను. మరి నేను ఎవ్రీ 3 డేస్కి ఒక డైట్ ప్లాన్ ఇస్తాను. అంటే ఇవాళ సాటర్డే కదా, ఇవాళ ఒక ప్లాన్ వస్తుందంటే మీరు సండే, మండే, ట్యూస్డే ఇది చేయండి. మళ్ళీ ట్యూస్డే రోజు కొత్త ప్లాన్ వచ్చేస్తుంది, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అది చేయండి. అలా ముందు రోజే మీకు బిఫోర్ డే పెట్టేస్తూ ఉంటాను, మీకు ఏం ప్రాబ్లం రానివ్వను ఇప్పటి నుంచి. తప్పకుండా ఈ డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్స్లో అడగండి, నేను మీకు సబ్స్టిట్యూట్ ఇస్తాను. ఓకే, మరి ఒకసారి నేనైతే ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ చేసేసాను. నిన్న ఫుల్ డే నేను ఏం తిన్నాను అనేది చూపిస్తాను, మీరు అదే రెసిపీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి నేను తగ్గినట్టు వెయిట్ తగ్గాలండి. ఆ తర్వాత వీడియో మధ్యలో నా వెయిట్ కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడు అప్డేట్ చేస్తాను ఎంత తగ్గాను అనేది. ఆ తర్వాత 3 డేస్ తర్వాత ఎవ్రీ 3 డేస్కి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇలా చూడండి 1 మంత్లో ఎంత వెయిట్ తగ్గుతాం అనేది. సో ఫస్ట్ అయితే మరి డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోండి. ఈ 3 డేస్ నేను ఎలాంటి డీటాక్స్ డ్రింక్ తాగట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైం డీటాక్స్ డ్రింక్ బాగానే చేశాం కాబట్టి ఇంకా అవసరం లేదనిపించింది. ఎలాగో ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ డీటాక్స్ అవుతుంది. మరి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10:15 టైంలో నేను చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ హాట్ వాటర్ తాగేశాను మార్నింగ్ టైంలో, 8:00 టైంలో. ఆ తర్వాత డైరెక్ట్ 10:15 టైంలో ఈ యాపిల్ స్మూతీ చేసుకుంటున్నాను. దీనికి 2 యాపిల్స్ తీసుకోండి, ఆ తర్వాత 1 కప్ మిల్క్ తీసుకోండి. పాలు మాత్రం కంపల్సరీ లో ఫ్యాట్ మిల్క్ మాత్రమే ఉండాలి, లేదంటే టోన్డ్ మిల్క్ అని ఉంటుంది కదా అది తీసుకుందాము. ఇందులో నేను చిటికెడు ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ వేస్తున్నాను, ఇది మెత్తగా ఇంకా బ్లెండ్ చేసుకోండి. ఇంకా ఏం యూజ్ చేయకండి, ఓన్లీ యాపిల్స్ మిల్క్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కంపల్సరీ యూజ్ చేయండి, వెయిట్ త్వరగా తగ్గుతారు. ఆ పైన కావాలంటే మీరు కాస్త కోకో పౌడర్ వేసుకోవచ్చు, జస్ట్ ఇది మనం టేస్ట్ యాడ్ చేయడం కోసం అనమాట, లేదంటే అలానే వదిలేసేయండి. నేను వచ్చేసి బాదం పొడి వేస్తున్నాను, ఇంట్లో చేసిందే. సో ఇంకా ఇది నేను బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నాను. అండ్ ఈ 3 డేస్కి ఎలాంటి డీటాక్స్ డ్రింక్ తాగకండి మీరు, అంటే మార్నింగ్ లేవగానే జీలకర్ర డ్రింక్, ఈ టర్మరిక్ డ్రింక్ ఇవన్నీ తాగుతాం కదా, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇలా నేను నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత 11:00 టైంలో 11 గంటల టైంలో గ్రీన్ టీ తాగుతున్నాను 1 కప్. సో కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేశాక గ్రీన్ టీ తాగండి. ఒకవేళ యాపిల్ స్మూతీ తినని వాళ్ళు అయితే ఓట్స్ పోరేజ్ ఉంది, అది తీసుకోండి. ఈ రెసిపీ చాలాసార్లు చూపించాను మన ఛానల్లో, ఒకసారి చూడండి, చేసుకోండి, చాలా అంటే చాలా సింపుల్. ఇలా తినడం వల్ల కూడా మీరు ఫ్యాట్ బర్న్ అనేది త్వరగా జరుగుతుంది అనమాట. ఈ 2 బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో నుంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి, వెయిట్ త్వరగా తగ్గడానికి అండ్ హెల్తీగా కూడా ఉంటారు ఈ రెసిపీస్తో. మరి నేను లంచ్లో వచ్చేసి బీన్స్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఇది మీరు కావాలి అంటే రోటీతో తినచ్చు, ఒక రోటీ తీసుకొని తినండి, లేదంటే డైరెక్ట్గా ఇలానే తినేసేయండి. దీనికోసం అప్రాక్స్ 1.25 కిలో వరకు బీన్స్ తీసుకున్నా నష్టం లేదు. నేను వచ్చేసి 120 గ్రామ్స్ వరకు తీసుకున్నాను బీన్స్. అవి కట్ చేసేసి లైట్గా ఆలివ్ ఆయిల్ వేసాను 2 స్పూన్స్, అందులో ఈ బీన్స్ వేసేస్తున్నాను. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, అంతే, ఇంకేం వేయకూడదు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 ఎగ్స్ వేసుకుందాము, అంతేనండి. ఇది వచ్చేసి ఇంకా బాగా ఫ్రై చేసేసేయండి. ఇదే మన లంచ్ పోర్షన్ అన్నమాట. సో ఒకవేళ ఇక్కడ ఎగ్స్ తినని వాళ్ళు ఉంటే మీరు ఈ బీన్స్నే ఇంకాస్త క్వాంటిటీ పెంచుకోండి, అందులో సోయా చంక్స్ వేసుకొని తినొచ్చు.
సో ఇలా ఉండాలన్నమాట మన లంచ్ పోర్షన్ వచ్చేసి. ఎందుకంటే బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఎగ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో వెయిట్ లాస్ అనేది పక్కాగా వర్క్ అవుతుందన్నమాట. ఏం పర్లేదు, ఒక రోటీతో ఫినిష్ చేసేసేయండి మీరు లంచ్ సింపుల్గా, ఒక రోటీ ఇంకా బీన్స్. లేదు అంటే ఇక్కడ మీరు రోటీకి బదులుగా ఈ బీన్స్ ఎగ్ తీసుకోండి, దాంతోపాటు ఒక యాపిల్ ఇంకా హాఫ్ కప్ పెరుగు తీసుకోండి, అంతేనండి. ఐదర్ బీన్స్ తీసుకొని రోటీతో ఫినిష్ చేసేయండి, లేదంటే ఒక యాపిల్ హాఫ్ కప్పు పెరుగు ఈ కర్రీ తినేసేయండి, అంతే. ఇంకా ఇదే ఆప్షన్ అన్నమాట. ఎగ్స్ తినని వాళ్ళైతే సోయా చంక్స్ యాడ్ చేసుకోండి, అవి కూడా మేము తినము అని మీరు అనుకుంటే వన్ బౌల్ పప్పు తీసుకోండి, ఒక కీరా దోసకాయతో పాటు. దాంట్లో కూడా ఒక రోటీ తీసుకోండి కాంబినేషన్గా, సరిపోతుంది. ఒక వన్ బౌల్ పప్పు, ఒక రోటీ, ఒక కీరా దోసకాయ. సో నేనైతే ఇంకా నా లంచ్ ఇలా ఫినిష్ చేసేసాను. ఈ 3 డేస్ నేను ఇదే తింటాను. ఇప్పుడు ఒకసారి నేను నా వెయిట్ కూడా మీకు అప్డేట్ చేస్తాను, ఆ తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. మరి ఈవినింగ్ టైంలో నేనైతే హాఫ్ కప్ పాప్కార్న్ తీసుకుంటున్నాను, హోమ్ మేడ్. దీంతోపాటు హాఫ్ కప్ కాఫీ తాగుతున్నాను, కాకపోతే షుగర్ తక్కువగా వేసుకోండి. టీ కాఫీ ఏదైనా తాగండి, బట్ షుగర్ తక్కువగా వేసుకోండి. మీరు పాప్కార్న్ ప్లేస్లో యాపిల్ తినేసి కూడా కాఫీ ఆర్ టీ ఫినిష్ చేసేయచ్చు. నేనైతే పాప్కార్న్ తిన్నాను. ఆ తర్వాత డిన్నర్ వచ్చేసి ఈ మన ఛానల్లో ఇడ్లీ ఉందండి, వెయిట్ లాస్ ఇడ్లీ, ఇవి తింటే సరిపోతుంది. కానీ 2 పీసెస్ మాత్రమే తినాలి మీరు, మనం డిన్నర్గా తింటున్నాం కాబట్టి 2 పీసెస్ వరకు తీసుకోవచ్చు. కానీ నేను మాత్రం వెయిట్ లాస్ ఇడ్లీ తీసుకోవడం లేదు, నేను బ్రెడ్ తీసుకుంటున్నాను. ఒక బ్రెడ్ని టోస్ట్ చేశాను లైట్గా, దీంతోపాటు మీకు నచ్చిన కర్రీ ఏదైనా తీసుకోండి. నేను వచ్చేసి కాకరకాయ తింటున్నాను, ఇది కూడా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. బట్ ఆయిల్ సాల్ట్ తక్కువగా వేసుకోండి, మీకు నచ్చిన కర్రీ ఎంతన్నా తినండి, బట్ బ్రెడ్ మాత్రం ఒక స్లైసే తీసుకోండి. మరి ఓకే, చూసారు కదా, నేనైతే టోటల్గా 3.5 to 4 kgs వరకు వెయిట్ తగ్గాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ 3 డేస్ తర్వాత ఎంత తగ్గుతాననేది మీకు ట్యూస్డే రోజు వీడియోలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, హ్యాపీగా వెయిట్ తగ్గండి. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.